మంచి కాన్సెప్ట్ 2024 కాబట్టి 29కి ఈయన సీఎం అవుతాడు, 24కి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు ఒక బలమైన నాయకుడిగా కూడా సక్సెస్ అవుతాడు. ఇప్పటిదాకా తన వెంట పడే జనాల్ని సరైన న్యాయం అప్పుడు జరుగుతుంది. అలా కాకుండా ఉంటున్నాడనడానికి సాక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్కి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మీరు ఒక్కసారి పక్కన ఉన్న ఎక్కడో 100 ఏళ్ల క్రితమక్కర్లా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరిని విమర్శిస్తుంది? బీఆర్ఎస్ని విమర్శిస్తే బీజేపీని, బీజేపీ ఎవరిని విమర్శిస్తుంది? బీఆర్ఎస్ని విమర్శిస్తే కాంగ్రెస్ని విమర్శిస్తుంది, బీఆర్ఎస్ ఎవరిని విమర్శిస్తుంది? కాంగ్రెస్ని బీజేపీని విమర్శిస్తుంది. అధికారంలో ఉన్నోండి ప్రతిపక్షంలో ఉన్నోండి కూడా విమర్శిస్తారు, వీడికి వెయ్యొద్దు వాడిని దించు అంతే కదా చెప్పేది ట్రయాంగిల్ ఫైట్. ఇక్కడ ఈయన జగన్ని దించుదాం రాక్షసుడు, నాకు అధికారం ఇవ్వండి ఎట్లా? కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్ని దించాలనుకునేదే చంద్రబాబు గారి కోసం కదా, మొన్నటి వరకు కనిపించింది అదే కదా, అదేనేది ఇప్పుడు నాకు ఇవ్వండి అంటున్నా. ఇప్పటికిప్పుడు ఎందుకు ఇంత మార్పులు వచ్చేస్తున్నాయి? అదే బార్గెనింగ్ అంటున్నా. తెలుగుదేశం పార్టీ తను కోరుకున్నది ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కనీసం ఒక ఏడాదన్న లేకపోతే సొంత సామాజిక వర్గం పూర్తిగా ప్రతిఘటిస్తుంది, దఫా ఒక రకంగా తిరుగుబాటు చేస్తారు. ఈ ట్రిప్ కనుక ఈయన ఒక 15-20 సీట్లు తీసేసుకుని లేదా ఓ పాతికి తీసేసుకుని ముఖ్యమంత్రి పదవి లేకుండా వాళ్ళు 1-2 మంత్రి పదవులు ఇస్తానని తీసేసుకుంటాను అని కనుక ఒప్పందం కుదుర్చుకుని జనంలోకి వస్తే సగానికి పైగా కాపు సామాజిక వర్గం మళ్ళీ వెళ్ళి జగన్ కొట్టేస్తారు, లేదా బీజేపీకి అన్న ఓటేస్తారు జగన్ నచ్చకపోతే, లేదా ఓటేయడం మానేస్తారు. అంతేగాని జాతిని తాకట్టు పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా పొత్తుల విషయంలో ప్రాంతీయ పార్టీల్లో ఇలాగే ఉంటుందా, ఇంత గందరగోళంగా ఇంత చిల్లరగా? అంటే డిపెండెన్స్ ఆన్ స్టాటిస్టిక్స్ ఏ అంటారు కదా, మొన్న కూడా ఈయనేదో కొన్ని లెక్కలు వేసుకుంటారు చంద్రబాబు గారని, దాని మీద ఆధారపడి ఉండవా? ఇలాగ ఇంకా తేల్చుకుంటానే ఉంటారు ఎండింగ్ వరకు, లేదంటే పైకి మాత్రం ఇలా కనిపిస్తుందా? డామినేటింగ్ రోల్లో ఉన్నోడు స్టాటిస్టిక్స్ ఇస్తాడు. నేను